నర్సాపూర్ నియోజకవర్గానికి గోదావరి సింగూరు జలాలు రావడం మన అదృష్టమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరై సమావేశంలో పలు శాఖల అధికారులు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అదేవిధంగా ఎంపీడీఓ మార్టిన్ లూథర్, తుజాల్పూర్ గ్రామ సర్పంచ్ శ్రీరాములు, అద్మపూర్ సర్పంచ్ జితేందర్ రెడ్డిలను గ్రామాలలో వినియోగించే ట్యాంకర్ బిల్లుల విషయంలో ఎంపీడీఓను సర్పంచ్లు అడగగా వాటర్ ట్యాంకర్లు నాసిరకంగా ఉన్నాయని, ఎంపీడీఓ మార్టిన్ లూథర్ సర్పంచ్లను మీరు లంచం తీసుకుని నాసిరకంగా ట్యాంకర్లు చేయించారని ఆయన అనడంతో ఎమ్మెల్యే మదన్ రెడ్డి కలగజేసుకుని ఎంపీడీఓతో సర్పంచ్లకు క్షమాపణ చెప్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో నర్సాపూర్ నియోజకవర్గంలోని గిరిజన తాండాలకు లింక్ రోడ్డు సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా దసరా నుండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అవుతాయని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కేజీ విల్స్ ట్రాక్టర్ నడిపితే కేసులు నమోదు చేయాలని ఎస్ఐకి ఎంఆర్ఓకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. ఎంతటి వారైనా కేజీ విల్స్ ఈ విషయంలో పైరవీలు చేస్తే భారీ జరిమానాలు విధించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూజ అశోక్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, వైస్ ఎంపీపీ నరసింహరావు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పల్లె ప్రగతి తోటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. నేను నా గ్రామంలో ఉన్నా, ఆ గ్రామంలో నర్సాపూర్ గ్రామంలో ఉన్నందుకు మరి ఈ గ్రామానికి నేనేం చేసినా అనే తత్వం ఇవాళ ప్రజలలో వచ్చింది. దాన్ని మనం ఇంకా మోటివేషన్ చేసుకుంటూ తీసుకుపోవాలి. ఉదాహరణ కొన్ని గ్రామాలలో కొంతమంది ట్రబుల్ మేకర్స్ ఉంటారు. మేము మనం మమ్మల్నార్ వైపు చాలా బ్రహ్మాండంగా బ్యూటిఫుల్ గా చెట్లు పెట్టిర్రు, అన్ని పెట్టిర్రు, వైద్య వేదిక కట్టిర్రు, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కొంతమంది ట్రబుల్ మేకర్స్ ఉంటారు. ట్రబుల్ మేకర్స్ ఒక నుంచి అందరు అన్నారంటున్నారు. రేంజర్ గారు కూడా వచ్చి చాలా సంతోషం అనిపించింది. నిన్న ఫారెస్ట్ని మనకు చాలా వరకు కూడా ఎవరు పంపిస్తుంటారు. రేంజర్ ప్రత్యేకంగా వచ్చినందుకు వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అందరు కూడా రావాలి, సభకు అధికారం ఉన్నది, మనం చేసుకున్నచ్చు. అన్నిటికంటే ముందు మరి పల్లె ప్రగతిలో భాగంగా నర్సాపూర్ మండల్ కానీ, నర్సాపూర్ తాలూకా కానీ, తెలంగాణ ప్రజలు కూడా అందరు కూడా మన అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని పత్రిక వెలికారులు కూడా నిజంగా కూడా బాగా రాతలతో కూడా మనకు ఒక దగ్గర చెట్లు మంచిగా పెడుతున్నారు. పల్లె వనం ప్రకృతి వనం బాగుందంటే ఇంకో గ్రామంలో పోటీ పడుతున్నారు. వాళ్ళని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. చాలా సంతోషం, అందరు కూడా పాల్గొన్నాం. కానీ ఇప్పుడు మనమే జవాబుదారి. ఒక ఇంటికి ఒక ఇల్లు పోటీ, ఒక వీధికి ఒక వీధి పోటీగా, ఒక గ్రామానికి ఒక గ్రామం పోటీగా మనం చేసుకుంటున్నాం. విమర్శలు కూడా చాలా తగ్గినాయి. ఇంతకుముందు గ్రామాలలో పోవాలంటే కొద్దిగా లీడర్స్ కానీ వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. చాలా వరకు కూడా చాలా సంతోషం, అందరం కూడా దాన్ని రిసీవ్ చేసుకున్నారే. మనం ఒక విధంగా ఇవాళందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక జవాబుదారితనమే. ఒక చెట్టు మొక్క పోయిందంటే కూడా సర్పంచ్ మీద కానీ సెక్రటరీ మీద కూడా రిమార్కేబుల్ అవుతుంది. దాని ద్వారా కూడా అభివృద్ధికి కూడా ఫలానా చెట్టు పోయింది అనేది ప్రభుత్వంలో ఇంకా ఆచరణలో వస్తుంది. మరి మనందరం కూడా జాగ్రత్త పడి ఒక మంచి పేరు తెచ్చుకొని మనకు కూడా చాలా సంతోషం ఉంది. అలా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర పూజ చేసుకుంటే లాంచింగ్ ఇక్కడ చేసినాం చిన్న కుటుంబం. దాని తర్వాత నారాయణపూర్ లో కూడా మరి సుమితా సగర్వాల్, మరి ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి మరి ఇక్కడికి రావడం, అందరు కూడా దృష్టిలో నర్సాపూర్ లో మంచిగా కూడా పల్లె ప్రగతి బ్రహ్మాండంగా జరిగింది అనేది కూడా అందరికి వచ్చింది. చాలా సంతోషం. మీరు కూడా మన సర్పంచులు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేసినందుకు వారికి హృదయపూర్వకంగా, అధికారులు కూడా మరి 10 రోజులు ఇక్కడనే ఉండి అందరం కూడా కష్టపడి చెట్టు పెట్టడమే కాదు దాన్ని రక్షించుకునే బాధ్యత కూడా మన దగ్గర ఉంది. పోయినసారి కానీ ఈసారి కానీ 2 సంవత్సరాలు మనం చెట్లు ఏదైతే నాటుతున్నామో దానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. ముసుగు పడుతుంది, వర్షాలు పడుతున్నాయి. మనం ఎంత పెట్టినా ఒకవేళ వర్షం పడకపోతే అవి దక్కయ్యి దాంతో